అందరికీ నమస్కారం 38 కేసుల్లో ముద్దాయిగా ఉండి లక్షల కోట్ల అవినీతి సంపాదన చేసినోడికి కోర్టు ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి కోర్టుని ఎట్లా అప్రోచ్ అవ్వాలి కోర్టుని ఎట్లా మోసం చేయాలి అని ఒక అవగాహన ఉంటుంది రకాడితే గాని డొక్కాడని బతుకులతో కూలిపనికి వెళ్తే గాని పోటగడవని ఒక సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబాలకి కోర్టును మోసం చేయాల్సిన అవసరం ఏముంటుంది ఈ రోజున ఇప్పటం గ్రామస్తుల్ని కోర్టు మందలించిందని కోర్టు వారికి ఒక్కొక్కళ్ళకి 1 లక్ష రూపాయల జరిమానా విధించిందని వైఎస్ఆర్సిపి సంకల్పుద్దుకుంటుంది రాక్షస ఆనందం పొందుతుంది అసలు అక్కడ జరిగిన వాస్తవ పరిస్థితులు ఏంటో మీకు ఇప్పుడు నేను వివరిస్తాను జనసేన పార్టీ మార్చి 14న ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న తర్వాత ఎప్పటం గ్రామస్తులు జనసేన పార్టీకి పొలాలు ఇచ్చారన్న ఒకే ఒక్క కారణం చేత మున్సిపల్ అధికారుల చేత వాళ్ళకి నోటీసులు ఇప్పించడం జరిగింది 1930 లెక్కల ప్రకారం మీరు రోడ్డును ఆక్రమించి కట్టారు ఇళ్ళని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఫస్ట్ నోటీస్ ఏప్రిల్ లో ఇచ్చారు సెకండ్ నోటీస్ మే లో ఇచ్చారు ఆ నోటీసులు వచ్చిన తర్వాత అవి తీసుకుని గ్రామస్తులంతా లోకల్ ఎమ్మెల్యే గారిని కలిసి మేము ఏ స్థలాన్ని ఆక్రమించి కట్టలేదు కొన్ని దశాబ్దాలుగా మేము అక్కడ నివాసం ఏర్పరచుకొని ఉంటున్నాం సార్ అని వీళ్ళు వెళ్లి రిక్వెస్ట్ చేస్తే ఎమ్మెల్యే గారు మీకేం ఇబ్బంది లేదు నేను అండగా ఉంటాను మీకు మీ ఇళ్ళు ఎవరు టచ్ చేయరని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది భరోసా అనే దానికన్నా మాయమాటలు చెప్పి మోసం చేయడం జరిగింది నవంబర్ 3వ తారీఖున ఉన్నపళంగా మైకులో ఒక అనౌన్స్మెంట్ చేశారు 5వ తారీఖున వచ్చి మీ ఇళ్ళు కూలగొడుతున్నామని దానికి కంగారు పడిన రైతులు వీళ్ళకి ఇచ్చిన నోటీసుల గురించి ఎత్తుక్కుంటే కొంతమందికి నోటీసులు దొరికాయి కొంతమందికి దొరకలు ఉన్న నోటీసులు ఎవరికైతే దొరికినాయో 14 మంది ఆ 14 మంది కోర్టులో ఒక పిటిషన్ వేశారు కోర్టు స్టే ఇచ్చింది కోర్టు స్టే ఇచ్చినా గాని ఇళ్ళు అయితే కూల్చేశారు అధికారులు చెప్పిన మాట ఏంటంటే కోర్టు నోటీస్ మా చేతికి వస్తే గాని మేము ఇళ్లు కూల్చివేతలు ఆపము అని ఆ తర్వాత వైసీపీ కోర్టులో సమర్పించింది ఏంటంటే మేము 2 నోటీసులు ఇస్తే గ్రామస్తులు మీకు 1 నోటీసే చూపించారు అని కోర్టు దానికి 2 నోటీసులు వస్తే మాకు 1 నోటీసే వచ్చిందని ఎందుకు చెప్పారు అని కోర్టు ఆగ్రహించి ఇప్పటం గ్రామస్తులకి పెనాల్టీ వేసింది